అసెంబ్లీలో చాలా రోజులుగా అసెంబ్లీలో మేము ఫైట్ చేయడం కోసరం లాస్ట్ వరకు వెయిట్ చేశాం. కనీసం డిస్కషన్ ఇవ్వకపోతే ఫైనల్గా లా అండ్ ఆర్డర్ డిమాండ్ వచ్చినప్పుడు నేను మాట్లాడాలని అక్కడనే కూర్చొని అక్కడైనా చెప్పాలనుకుంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వకపోతే వాకౌట్ చేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే దౌర్భాగ్యస్థితి. అప్పటికైనా ఈ ప్రభుత్వం సీరియస్నెస్ అర్థం చేసుకో ఉండాలి. అప్పటికి కూడా చేయకుండా ఉంటే ప్రతిరోజు వస్తూ ఉంటే ఇక్కడికే వచ్చారు కొన్ని వందల మంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధ వాళ్ళ గోడు వెలబుచ్చుకున్నారు ఇక్కడికి వచ్చి ఎవ్రీ డే ఏడ్చారు. అవి చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ కలిగింది. ఒక్క రాజధాని ప్రాంతంలో 38 కేసులు పెట్టారు. అసలు అక్కడ ఎమ్మెల్యే ఎస్సీ కాదని ఆవిడే ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఆవిడ క్రిస్టియన్ అని ఆవిడే ఒప్పుకున్నారు. ఆవిడ క్రిస్టియన్ అయిన తర్వాత పోలీసులు కేసు ఎట్లా పెడతారు? ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎక్కడ వర్తిస్తుంది? ఆ మాత్రం మీకు చట్టం తెలియదా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉందని ఇష్టానుసారంగా చేస్తారా మీరు ఇంత దుర్మార్గమైన చర్యల? ఆ విధంగా రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ పెట్టారు. కడాన మా పార్టీ సోషల్ మీడియా రన్ చేసే వాళ్ళపైన కూడా కేసులు పెడతారా మీరు? మా ఆఫీసులో పనిచేసే వాళ్ళపైన కేసులు పెడతారా మీరు? ఇంత అరాచకమా? ఇంత అహంభావమా మీకు? మీ బాబాయిని చంపిన వాళ్ళకి దిక్కు లేదు, ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు. పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతున్న పోలీసుల్ని మా మీద అమితమైన ఉత్సాహం అత్యుత్సాహం చూపిస్తున్నారే. ఇన్ని రోజులైంది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కేసు? మీరంత సమర్థులైతే ఎవరిని కాపాడుతున్నారు మీరు? ఏం ఎవిడెన్స్ లేవా మీకు? ఆ ఎవిడెన్స్ ఎందుకు తీసుకొని ఎస్టాబ్లిష్ చేయలేదు? ఎవరు డెడ్ బాడీకి కట్టు కట్టారు? ఎవరు రక్తాన్ని తీసేశారు? ఎవరు పోస్ట్ మార్టం కూడా చేయనీయకుండా దహనం చేయాలనుకున్నారు? మీ దగ్గర అవన్నీ లేవా? సమాధానం చెప్పండి. అంటే అక్కడ మాత్రం మీరు కాపాడుకుంటారు, తిరిగి మా మీద మీరు దాడులు చేస్తారా? 10 మందిని ఇప్పటికి చంపారు. చాలా కేసులు అక్రమ కేసులు పెట్టారు. తర్వాత మేము శిబిరం పెట్టాం. 8వ రోజు ఈరోజు శిబిరం. నేను ఆ రోజు అనౌన్స్ చేశా. నేనేం చెప్పాను? ఇమ్మీడియట్గా ఈ సమస్యల పరిష్కారం చేస్తే మేము ఫీల్డ్లోకి వెళ్ళాం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బాధితులకు అండగా ఉండడానికి ఏదైతే ప్రోగ్రామ్ కూడా స్పెసిఫిక్గా ఇచ్చాం. వైకాపా బాధితుల స్వగ్రామంలో నివసించే హక్కు కోసం చలో ఆత్మకోర్, ఫండమెంటల్ రైట్ టు లివ్, 546 కుటుంబాలు ఆ గ్రామాల్లో లేకుండా పోయారంటే పోలీసుల దగ్గర పోతే అవహేళన చేస్తారా మీరు? గడచిన 5 సంవత్సరాలు ఏం జరిగిందని అడుగుతారా మీరు? ఈజ్ ఇట్ ది డ్యూటీ ఆఫ్ పోలీస్? ఐఎమ్ ఆస్కింగ్. మీ బాధ్యత ఏంటి? ఎవరైనా లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడడం, వాళ్ళ ఆస్తులు కాపాడడం, వాళ్ళకు రక్షణగా ఉండడం, ఎవరైతే ఐహ్యాండ్గా బిహేవ్ చేస్తారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం, అవసరమైతే బైండ్ ఓవర్ కేసులు బుక్ చేయడం. ఒకప్పుడు ఈ పోలీసులే చేశారు ఫ్యాక్షన్స్ మీద. ఇద్దరిని ఒకటిగానే ట్రీట్ చేశాం. అందుకే ఫ్యాక్షన్ పాలిటిక్స్ కంట్రోల్ అయింది. కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేశాం, రౌడీజం కంట్రోల్ చేశాం. ఏకపక్షంగా మీ ఇష్ట ప్రకారం చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 545 కుటుంబాలు బయటపోతే మీ క్యాంపు పెడితే 8 రోజులు మీకు కనపడలా. నిన్న వస్తారు మీరు, అది కూడా మమ్మల్ని అడగరు, మేము తీసుకుపోతామంటారు. తీసుకెళ్ళండి. వాట్ ఈస్ ది సెక్యూరిటీ యూఆర్ గోయింగ్ టు గివ్ అష్యూరెన్స్? ఇక జరగదని చెప్పండి, జరిగితే బాధ్యత తీసుకుంటామని చెప్పండి. అడిక్వేట్ సెక్యూరిటీ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పండి. మీరు చెప్పకుండా ఇంకా ఆడతారా మీరు? ఇది ప్రజాస్వామ్యమా? మేమేమి అనాథలైన ఆర్గనైజేషన్గా తెలుగుదేశం పార్టీ
ఇది ఒక రాజకీయ పార్టీ, 22 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, మిగిలిన సమయంతో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, 37 ఏళ్ళుగా ఉన్న పార్టీ. ఇది చట్ట వ్యతిరేక పార్టీ కాదు. ఎందుకు మీకు బేషిజ పోలీసులకి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మేమేం అడిగాం? ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఉండే హక్కు కల్పించమన్నాం. మేమేం అడిగాం? వాళ్ళ ఆస్తులకి వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించమన్నాం. తప్పుడు కేసులు పెట్టద్దన్నాం. సోషల్ మీడియాలో కేసులు, తప్పుడు కేసులు పెట్టద్దన్నాం. ఏ చట్టం కింద పెడుతున్నారు చెప్పండి మీరు? మీకు చట్టాలు వర్తించవా? మీరు హై హ్యాండ్గా బిహేవ్ చేస్తారా? అంటే మీ ఇష్టమా? ఇది పులివెందుల పంచాయతీనా? ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసేస్తారా మీరు? రేపు మమ్మల్ని చంపేయమంటే చంపేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే అడుగుతున్నా నేను, సమాధానం చెప్పమంటున్నా. సమాధానం చెప్పమంటే ఇన్ని రోజులు అడిగితే కౌంటర్ ప్రోగ్రామ్ ఇస్తారా మీరు? నేరుగా పల్నాడు ఏరియాకు పోయి గడచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం బాధితుల సమావేశం పెట్టారు. గుడ్, పబ్లిసైజ్ వైట్ పేపర్. నేను ఇచ్చిన వివరాలకు సమాధానం చెప్పండి, అప్పుడు జనరుడు పెట్టండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి. తమాషా ఆటలాడి అపహాస్యం పాలు కావద్దండి. ఇప్పుడు చలో ఆత్మకూరు. ఎవరిచ్చారు ప్రోగ్రాం? వైసీపీ లాఫింగ్ స్టాక్. ఎందుకు? రాక్షస ఆనందాన్ని ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, పైశాచిక ఆనందాన్ని చూడాలనుకుంటున్నారు. మేము అందరినీ మిమ్మల్ని కొట్టాం కదా, ఊరి నుంచి తరిమేశాం కదా, మళ్ళా ఈ ఊరికి వచ్చారా అని చూడడానికి వస్తారా మీరు? ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏమిటిది? ఎవరు చెప్తారు మీరు ఇవన్నీ? అంటే తమాషాట్లాడతారు మీరు? రండి. అంటే కౌంటర్ చేయడానికి పోలీసులకు కూడా ఒక ఇది ఉండాలి, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు చేస్తే నిన్నటి నుంచి వచ్చి మేమంతా ఒక గోడ. మేమేమి ఒకరోజుగా చేయలేదు ఇది? ఒక ఊరిలో గోడ కడతారు హోమ్ మినిస్టర్ జిల్లా కాదు, ఆవిడ కాన్స్టిట్యూన్సీ. ఆవిడని అడుగుతున్నా, ఆ గోడ తీపిచ్చే ధైర్యం మీకు లేదు, బాధ్యత మీకు లేదు? తిరిగి మేము అరాచక పాలన చేస్తున్నామా? మేము లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేస్తున్నామా? మేము హింసను ప్రోత్సహిస్తున్నామా? మేము ఆ రోజు పోయేసి, మా ఎమ్మెల్యేలంతా పోయేసి, గుంటూరు జిల్లా వాళ్ళందరూ సత్తెనపల్లి గురుజాల డిఎస్పీ పోతే 1 వీక్లో బాధితులు తీసుకొస్తామన్నారు, ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. మళ్ళీ బెదిరిస్తారు మీరు మమ్మల్ని? మేము వస్తే నిన్న పోతే ఎదురు ప్రశ్నలేస్తారా పోలీసులు మమ్మల్ని? మీ పీరియడ్లో కూడా జరిగాయి కదా అని. మేము వచ్చింది ఎందుకు మీ దగ్గరికి? రక్షణ కోసం వచ్చాం. రక్షణ కోసం వస్తే ఇష్టప్రకారం ఎదురు ప్రశ్నలేస్తారా? పోలీస్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నాకు మీ మీద ఏం కోపం లేదు, పోలీసుల మీద కూడా కోపం లేదు. ఇదే పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ ఒక ముఖ్యమంత్రి కావాలని పోలీసులను అడ్డం పెట్టుకుని ఏకపక్షంగా మిమ్మల్ని ఉపయోగించి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇవన్నీ మీరు చదవండి, చదివి న్యాయం చేయించండి. నాకు మీ మీద నమ్మకం ఉంది. అదే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అడుగుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అరాచక పాలన కాకపోతే ఏమని అడుగుతున్నా? ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏమని అడుగుతున్నా? ఇవన్నీ చేసిన తర్వాత లేకపోతే నేను చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఉంటుందని చెప్పాను. చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఉందని చెప్తే నిన్న 144 సెక్షన్ పెడతారా? బీజేపీ నాయకులు వస్తానంటే 144 సెక్షన్ పెడతారా మీరు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే స్వాగతిస్తారా మీరు? వాళ్ళకు 144 వర్తించదా? ఇప్పుడు మేము పోతామంటే మళ్ళీ 144 సెక్షన్ పెడతారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు? అంటే చట్టం కొందరికి చుట్టం, కొందరికి మాత్రం శిక్షలు వేస్తామంటే అది కరెక్ట్ కాదు. మీరు ఆ విధంగా చేయాలంటే మీ వల్ల కాదు, మీకు సాధ్యం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చట్టానికి అందరూ అతీతులు కాదు, చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. పోలీసులు కూడా అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలి. దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి మీరు. ఎందుకు బీజేపీ నాయకులు వస్తే 144 ఉందని చెప్పారు ఆ రోజు?
ఎందుకు వైసీపీ నాయకులు పోతే అలో చేశారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చలో ఆత్మకూరు పెడితే ఎందుకు 144 తీసుకొచ్చారు? మీరు ఒకదానికి సమాధానం చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పలేరు. మీరు కానీ తిరిగి ఏదో కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే పరిస్థితి కూడా వచ్చారు. అంటే ఏ విధంగా మీరు అనుకుంటున్నారు?